వర్షాకాలం కావడంతో రోజురోజుకు సీజనల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ జ్వరాల కారణంగా చాలా మందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, దాంతో ఆసుపత్రి పాలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఓవైపు జ్వరాలతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండగా, మరోవైపు వైద్యుల కొరత రోగులకు మరింత ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజనల్ జ్వరాలు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ విజయలక్ష్మితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన వాళ్ళే కనిపిస్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫీవర్ ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ఫీవర్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. మనం చూస్తే ఈ రోజు కూడా అరౌండ్ 600 వరకు పైన ఓపీ వచ్చినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఈ 1 వీక్ లో ఓపీ ఎంత వరకు పెరిగింది, ఎలా ఉంది సిచ్యువేషన్? 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతానే ఉంది, ఏం తగ్గలేదు. ప్లస్ వర్షాలు కూడా అట్లే ఉన్నాయి. పబ్లిక్ సిక్ అవుతున్నారు. వెమ్మటే పొద్దున్నే వచ్చేసి ప్రోటీన్ పారాసెటమాల్, యాంటీబయాటిక్, బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేస్తే కొంచెం 2-3 రోజులు రిలీఫ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతున్నారు. డెంగ్యూ కేసులు అనేది మాత్రం 1 or 2 పాజిటివ్ కేసులు ఉంటున్నాయి. వచ్చిన వాళ్ళని డెంగ్యూ అడ్మిట్ చేస్తున్నాము. వైరల్ ఫీవర్లు బాగా సివియర్గా ఉండి బాడీ పెయిన్స్, ఏమైనా పేషెంట్కి అసలు నడవలేకపోవడము, బీపీ ఏమైనా తగ్గి, ఏమైనా వామిటింగ్స్, సివియర్ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే అడ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయి ఉన్నారు, అండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని టెస్టుల ఫలితాలు అంటే ఐజీజీ లాంటివి రావాల్సి ఉంటుంది, ఏమంటే ఏం రావు. సో ఈ టెస్టులకు సంబంధించి ఏమైనా ఫలితాలు రావాల్సి ఉన్నాయో? బయట రిపోర్ట్లు కూడా తెస్తారు వాళ్ళు, పాజిటివ్ ఉంది అడ్మిట్ చేయండి అని. కానీ పాజిటివ్ ఉంది అడ్మిట్ చేసి బయట చూసి కూడా మేము అడ్మిట్ చేయం, మా దగ్గర చేస్తాం. మళ్ళీ కన్ఫర్మేషన్ మా దగ్గర చేసుకొని ఈ లోపల వాళ్ళు ఏమైనా బ్యాడ్గా ఉంటే మాత్రం అడ్మిట్ చేసి ఈ రోజు పంపిస్తే రేపు రిపోర్ట్ వస్తుంది, రొటీన్గా ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. మ్యామ్, అయితే ఫీవర్స్ చూస్తే ఇప్పుడు మామూలుగా మలేరియా, టైఫాయిడ్తో పాటుగా చాలా మంది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఫీవర్తో 1 వీక్ పాటు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అలాంటి సింటమ్స్ ఏమన్నా? బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఫీవర్స్ ఏమవుతుందంటే న్యూట్రోఫిల్స్ పెరుగుతుంటాయి. మామూలుగా న్యూట్రోఫిల్స్ ఎందుకంటే 60 అట్లా ఉన్నది, 75-80 పోతుంది అన్నమాట. అట్లా 75-80 పోయినప్పుడు కొంచెం యాంటీబయాటిక్ పెట్టేస్తే ఒక 3-4 డేస్లో కొంచెం డైట్ కూడా బాగా తీసుకోవాలి. పేషెంట్ లిక్విడ్ ద్రవాహారం ఎక్కువగా, ఫ్రెష్ ఫుడ్, వాటర్ అవి తీసుకుంటే మనకు ఎవరు అవుతున్నారు బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ డెంగీ సీజన్ వస్తే చాలు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ ప్లేట్లెట్ల బిజినెస్ లాంటివి నడుస్తుంది అనేది ఆరోపణలు వస్తూ ఉంటాయి. ప్లేట్లెట్లు అనవసరంగా ఎక్కిస్తున్నారు అని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది, ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు, దీనికోసం 1000 రూపాయలు దండుకుంటున్నారు అని కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు, అసలు ఏ సమయంలో ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది? 50,000 ఉన్నా కానీ పేషెంట్ జస్ట్ ఫీవర్, బాడీ పెయిన్స్ ఉంటే రొటీన్ యాంటీబయాటిక్తోనే సబ్సైడ్ అయిపోతుంది విత్ గుడ్ న్యూట్రిషియస్ డైట్. కొంతమంది ఊర్ల నుంచి వస్తారు, వాళ్ళకి మంచిగా హెఫ్టీగా ఉంటారు, మంచిగా బాడీ మజిల్ మాస్ అంతా బాగుంటుంది, వాళ్ళన్నీ తింటారు కాబట్టి. ఊర్లలో ఎందుకంటే డైట్ బాగుంటుంది కదా, వాళ్ళైనా ఫ్రెష్ కదా, వాళ్ళు తినేదైనా కానీ ఆకుకూరలు అయినా ఎగ్స్ అయినా కానీ మంచిగా ఉంటుంది. మన దగ్గర అంతా కంటామినేటెడ్ కదా వాటర్, ఎందుకంటే ఇంకా జనాల్లో అవేర్నెస్ రావాలి, బయట ఫుడ్ తినడం అనేది మానేసేయాలి ఎక్కువగా. ఫీవర్ హాస్పిటల్ విషయానికి వచ్చినట్లయితే కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫీవర్లు కూడా ఎక్కువగా వచ్చే హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్. పెరిఫెరీ నుంచి వస్తారు, సిటీ నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇప్పుడు డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా జరిగాయి, ఫీవర్ హాస్పిటల్ కూడా సూపర్టెండెంట్ సహా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఎంత వరకు బర్డెన్ అవుతుంది, ఎందుకంటే చాలా బర్డెన్ అవుతుంది రోజు 600 మంది ఓపీకి వస్తే చూడడం అనేది రోగులు చెప్తున్నటువంటి విషయం, మీరేమంటారు దీనిపైన? బర్డెన్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు, సూపర్నెంట్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, వాళ్ళ ప్లేస్లో మెడిసిన్ పీజీస్ వచ్చారు, వాళ్ళతో ఓపీ నడిపిస్తున్నాం, నడుస్తుంది ఓపీ కూడా. ఐపీ అంటే స్టాఫ్ నర్సులు 50 మందిలో 21 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇంకా వాళ్ళ ప్లేస్లో ఎవరు రాలేదు మనకు. ఐపీ అంటే కొంచెం వెనక ముందు చూసి అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అడ్మిషన్ అంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అడ్మిట్ చేస్తాము, మరి 70-80 ఉంటే మాత్రం స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొని వాళ్ళకి ఈరోజు వచ్చారనుకోండి, ఏమన్నా మందులు వాడి తగ్గితే 3 డేస్ తర్వాత రమ్మంటాం, లేదు తగ్గలేదంటే ఎమ్మటే వచ్చేయమంటున్నాం, అడ్మిట్ చేస్తాం. ఇంకా సీజన్ కాబట్టి ఒక 10 రోజులు అయితే అందరూ వచ్చేస్తారని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా డెసిషన్ కాబట్టి మనం చేయాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు అన్ని ఎప్పుడు ఒకే తీరుగు ఉండదు కదా, ఇప్పుడు ఒక్కోసారి ఖాళీగా ఉంటుంది, అప్పుడు అందరూ ఉన్నాము, అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు కొంచెం పని ఎక్కువ ఉన్నా మనం తక్కువ ఉన్నప్పుడు కొంచెం షేర్ చేసుకుంటున్నారు కాబట్టి వచ్చిన పీజీస్ కానీ హౌసెస్ కానీ మంచిగా చేస్తున్నారు. మాకు ప్రాబ్లం అయితే ఉంది లేదని కాదు, కానీ తొందరగా వాళ్ళు కూడా వస్తే వాళ్ళ ప్లేస్ కూడా రీప్లేస్ అయితే ప్రొఫెసర్స్ కానీ సూపర్నెంట్ ప్లేస్ కూడా ప్లస్ స్టాఫ్ నర్సులు కూడా రీప్లేస్ అయితే మాకు ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఇది చూసినట్లయితే కనుక ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో రోజు రోజుకి ఓపీ సంఖ్య పెరుగుతుందని చెప్పి, అయితే ఇన్పేషెంట్లుగా తీసుకోవడానికి మాత్రం సిబ్బంది కొరత కాస్త ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి, దాదాపు 21 మందికి వరకు మాత్రమే స్టాఫ్ నర్స్ ఉన్న నేపథ్యంలోనే చాలా మంది నటు అంటే ఇటు సూపరింటెండెంట్ కావచ్చు, ఇతరత్ర వైద్యులు కావచ్చు, దీంతో పాటు స్టాఫ్ నర్స్ సహా అనేక పోస్టులు ఖాళీగా ఉండడం, ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి బదిలీల నేపథ్యంలోనే సిబ్బంది కొరత కారణంగా ఇన్పేషెంట్లుగా తీసుకోవడానికి మాత్రం కొత్త ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి డాక్టర్ జయలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.